4 కోట్ల ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పండి. ఈ అతిపెద్ద సెక్రటరీట వల్ల ముఖ్యమంత్రి కూర్చునేటటువంటి ఆఫీస్ పెద్దగా వచ్చు, వారితో పాటు వారి ముఖ్య మంత్రులకు పెద్ద ఆఫీసులు ఉండొచ్చు, చీఫ్ సెక్రటరీలు సెక్రటరీలకు ఉండొచ్చు. దీని వల్ల సాధారణ ప్రజలని కనుక ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగేదంతా మళ్ళీ రాజుల పరిపాలన ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన పరిపాలన చేయడానికి ఒక సింబాలిక్ గా ఈ సెక్రటరీట్ ఉంటుంది. రాజప్రసాదాలు ఉండే ఇంత ముందు అక్కడి నుంచే పరిపాలన జరిగేది. ఎంత పెద్ద రాజప్రసాదం ఉంటే అంత పెద్ద రాజని ఆ రోజు పేరు ఉండేది. ఈ రాజ ఇప్పుడు ఈ సెక్రటరీట్ కంటే ముందు ఉన్నటువంటి సెక్రటరీట్ ని అది ఇంకా 100 సంవత్సరాలు పని చేసేదాన్ని పడగొట్టి ఇంత పెద్ద సెక్రటరీట్ కట్టడం వల్ల ప్రజలకు నష్టం జరిగింది. వారి ట్యాక్స్ పేయింగ్ మనీ అనవసరంగా వృధా అయిపోయింది. ఇంత ముందు ఉన్నటువంటి సెక్రటరీట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉన్న సెక్రటరీట్ లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు ఏ రకమైన కార్యక్రమాలు చేశాడో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆ సెక్రటరీట్ వల్ల ఆ ముఖ్యమంత్రికి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వటం ఆ సెక్రటరీట్ లోనే నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొలది కట్టించేదానికి ఆ సెక్రటరీట్ లోనే నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద సెక్రటరీగా ఆ సెక్రటరీట్ లో ఆ నిర్ణయం తీసుకొని లక్షల కొలది ఇండ్లు కట్టించారు. ఆ సెక్రటరీట్ లోనే రైతులకు అప్పులు మాఫీ చేశారు. ఎంత అప్పు ఇవ్వాలో అంత ఇచ్చి అది కాకుండా అప్పు లేనటువంటి రైతులకు కూడా ఒక్కొక్క రైతుకి 5000 రూపాయలు చొప్పున అదే సెక్రటరీట్ నుంచి ఇచ్చారు. అదే సెక్రటరీట్ నుంచి పేద ప్రజలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని విజయవంతంగా అమలు చేశాడు. అదే సెక్రటరీట్లో మన రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి పేద ప్రజలకి 2 లక్షల రూపాయల చొప్పున కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందించాడు. అదే సెక్రటరీట్లో ముస్లింలకి 4% రిజర్వేషన్ని విజయవంతంగా అమలు చేశాడు. ఆ సెక్రటరీట్ వల్ల ఏమి ఇబ్బంది కలగలేదు. ఆ సెక్రటరీట్ వల్ల ఇవన్నీ కాకుండా సుపరిపాలన మంచి పరిపాలన అంటే అంతకుముందు 50 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 రూపాయలకు పెంచి పేద ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదవాళ్ళు ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ స్కీమ్న అదే సెక్రటరీట్ నుంచి అమలు చేశారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఈ సెక్రటరీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 గదుల ఇండ్లుని ఈ సెక్రటరీట్ ఏమన్నా అమలు చేస్తుందా, కొత్త సెక్రటరీట్ 2 గదులు అమలు చేస్తుందా? ఈ కొత్త సెక్రటరీట్లో 3 ఎకరాల భూమి ఈ భారతదేశంలో అతిపెద్ద సెక్రటరీట్ 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తుందా? ఈ సెక్రటరీట్ 1 లక్ష రూపాయలు రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తుందా? ఈ సెక్రటరీట్ ఇప్పుడున్నటువంటి 2 లక్షల మంది నిరుద్యోగులకి మీరు ఉద్యోగాలు పేపర్ లీక్ లేకుండా ఈ పెద్ద సెక్రటరీట్ ఏమైనా ఇస్తుందా? అంతేకాకుండా మీరు చెప్పిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఈ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తుందా ఈ సెక్రటరీట్? ఈ సెక్రటరీట్ ఎవరికి ఉపయోగపడిద్దంటే ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న కేబినెట్కి, మీ దగ్గర ఉన్నటువంటి ఇతర అధికారులకే ఉపయోగపడింది తప్ప పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు. ఇది రాజరిక వ్యవస్థకి ఒక నిశాని లాంటిది. ఇది ఒక్కటే కాదు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కోసం ఇల్లు కట్టారు.
ఆ ఇల్లును అట్లే ఉంచి ప్రగతి భవన్ అని అతిపెద్ద చీఫ్ మినిస్టర్ అతి చిన్న రాష్ట్రానికి అతిపెద్ద సీఎం ఇల్లు అతి చిన్న రాష్ట్రానికి అతిపెద్ద సెక్రటేరియట్ ఇది రాజుల వ్యవస్థకే నిదర్శనం దీన్ని చూపించి ప్రజల దగ్గర ఏదో మేము మీ కోసమే సెక్రటేరియట్ కట్టాం మీ కోసమే ప్రగతి భవనం కట్టామంటే ఆ రాజు ఆ రోజుల్లో రాజులు కట్టినటువంటి ఇప్పుడేదో అన్నీ ఉన్నాయి కదా నిజాం టైంలో కట్టిన పెద్ద పెద్ద కష్టడాలన్నీ అప్పుడు అనేవాళ్ళు నిజాం ప్రభుత్వాన్ని నిజాం రాష్ట్రాన్ని రిచ్ స్టేట్ విత్ పూర్ పీపుల్ అని అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పేదవంతులు ఉన్నటువంటి ప్రజలని అప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా అదే మీరు ఆ అందులోనే నడుస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనేది మేము చెప్పదలుచుకున్నాం మీరు ఉన్నటువంటి సెక్రటరీని తీసేసి ఈ సెక్రటరీ కట్టడం వల్ల ప్రజలకి ఈ సెక్రటరీ వల్ల ఒక్క లాభం జరిగిద్దేమో చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం